నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ చల్లని వేళ్ళు దేవుని సన్నిధికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడే శ్రేష్టమైన ఆ వాక్య విషయాలకై దేవుణ్ణి మనము మహిమపరచాలి, దేవుణ్ణి మనము ఘనపరచాలి, దేవుణ్ణి మనము ఆరాధనతో ఎత్తిపట్టు. అప్పుడు మన స్తుతులపై ఆసీనుడై దేవుడు మనతో మాట్లాడతాడు, మన హృదయాలతో మాట్లాడతాడు, మన హృదయ సింహాసన ఆసీనుడు అవుతాడు. కనుక ప్రియ మిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, ఈ చల్లని వేళ్ళలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ
ఇక నేను వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాను. వాక్యం లోతునకు వెళ్దామా, బయలుదేరదామా? రండి మన బైబిల్ని తెరిచి చూద్దాం. ఇక వాక్యము లోతునకు వెళ్తున్నాం. ఈరోజు వాక్యము మనము ప్రకటన గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకొని మనము దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క సారం, దాంట్లో ఉన్నటువంటి రహస్యం, దాంట్లో ఉన్నటువంటి సత్యం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధించినట్లుగా మనము ప్రార్థన పూర్వకంగా ఉందాం. మన హృదయాల సిద్ధం చేద్దాం. ఇక వాక్యం చదువుతున్న ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడెదను. మరొకసారి వాక్యం చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడుదను. ప్రార్థన. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. వాక్యమై ఉన్న దేవా, మీకే వందనాలు. ప్రభు, ఈ యొక్క వాక్యములో ఉన్న సత్యమును మాకు విశదీకరించండి, మాకు బోధించండి. ఆత్మ విషయములను మాతో ముచ్చటించండి. మీ మెల్లని స్వరము మాకు వినిపించండి. వినుచున్న నీ బిడ్డల హృదయాలు తెరచండి. బిడ్డలు బాగుపడే ఆ అమూల్యమైన వాక్యాన్ని మాకు అందించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. ఇక వాక్యము లోతునకు బయలుదేరదాం. ప్రభు మన ఆంతర్యమును చూస్తుంటాడు. మన హృదయ ఆంతరంగంలో సమస్తమును ఎరిగినవాడు ప్రభు. ఆయనకు తెలియనిది, ఆయనకు మరుగైనది ఏది కూడా లేనే లేదు. ఆయన మన స్థితిగతులు అన్నీ వెరుగును. నా ప్రియా నేస్తమా, ఈ రోజున మన స్థితిగతులు ఏమిటో ప్రభువుకు తెలుసు. ప్రభు అందుకనే ఏమంటున్నాడంటే, నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. ఎవరు చేస్తారు? దేవుణ్ణి మనం ప్రేమించాలంటే మనకు దేవుడే ఆకర్షించాలి, దేవుడే మనములను ప్రేమించాలి. మనము ప్రేమించితమని కాదు, మనం ఎంతవరకు ప్రేమించగలము? దేవుడు శాశ్వతంగా ప్రేమిస్తాడు. శాశ్వత కాలము ప్రేమించే దేవుడు మన దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చల్లని వేళ్ళలో ప్రభు యొక్క మెల్లని స్వరం, పరిశుద్ధాత్ముడు ఆ మెల్లని స్వరంతో మాట్లాడే ఈ శ్రేష్టమైన మాటలున్నవే, వాటిని బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం. అయితే ఇక్కడ అంటాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యము. చూసారా, దేవుని వాక్యము ఓర్పు కలిగినది. ఆయన వాక్యములో ఉన్న ఆ ఓర్పు సమాధానము, సంతోషము మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఓర్పుగా ఉండాలి మనకి. దేవుని వాక్యము వినటానికి వేగిరిపడి ఉండాలి. హృదయాలు చేర్చుకోవాలి, మన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు దేవుడు ఆ వాక్యము గైకుంటే, ఇక్కడ శ్రేష్టమైన ఒక శ్రేష్టమైన బలమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ఎట్లా ఉంటే? దేవుని అడుగుజాడల్లో నడుస్తూ శ్రమ అయినా, శోధన అయినా, హింస అయినా, బాధ అయినా, కరువైనా, ఖడ్గమైనా ఏది కలిగినను మనం ఏం చేయాలో తెలుసా? మనం దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొని ఉండాలి. మన దినచర్యలో దేవుని వాక్యము మన హృదయ అంతరంగంలో నెమరి వేసుకుంటూ ఉండాలి. మనము నెమరి వేసే అనుభవము ఉండాలి.
ఇప్పుడు ఒక పశువులు ఉన్నాయంటే అవి మేత వేసినాయి అంటే నెమరు వేసుకుంటాయి. కానీ మనకు నెమరు వేసుకునేది లేదని అనుకుంటున్నాం కాదు, దేవుని వాక్యాన్ని మనం నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకోవటం అంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోవటం అని దాని అర్థం. మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని రిపీట్ చేసుకుంటామో మరలా మనం దాన్ని స్మరణ చేస్తామో దాంట్లో ఉన్నటువంటి లోతైన సత్యములు మనల్ని బ్రతికిస్తాయి, మనల్ని ఎమోషిస్తాయి. మనం నడిచే మార్గం ఒకవేళ తప్పు మార్గం అయితే సరైన మార్గములో నిలిపోటానికి వాక్యము తోడ్పాటు అందిస్తుంది. కనుక దేవుని సొత్తైన ప్రజలారా, ఇక్కడ రాబోవు చూసారా, భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. మనల్ని కాపాడుతుంది దేవుడు, సంరక్షణ చేస్తుంది దేవుడు. కాకపోతే కొంతమందికి ఈ విషయాలు ఇంకా అర్థం అవ్వలేదు. దేవుడే సర్వం, దేవుడే సమస్తం, ఆయన లేకుండా ఏమి లేదు, అంత కలిగి ఉన్నదంతా ఆయన మూలంగానే కలిగిందనే ఆ కాన్సెప్ట్ అనేది కొంతమందిలో కనిపించక ఆ పనులు ఈ పనులు ఈ ఇష్టానుసారంగా జీవించటము, ఇష్టానుసారంగా బ్రతకటము, ఇష్టానుసారమైన పనులు చేయటము, ఇక నాకెవరు అడ్డు లేదని అద్దతుపు లేదని చేయరాని దుష్కార్యములను చేస్తున్నారు. నా ప్రియ నేస్తమా, దేవుడు సమస్తము, సమస్తము చూచుచున్న దేవుడు, ఆయనకు తెలియకుండా ఏమీ లేదు. కనుక ఈ యొక్క మరి ఈ మాటలు ఎవరికి చెప్తున్నారో తెలుసా, ఫిలదెల్ఫీలో ఉన్న సంఘానికి బోధిస్తున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం, ఆ సంఘానికి మరి బోధిస్తున్నాడు ఈ మాటలు. మనకిప్పుడు బోధిస్తున్నాడు, మనకు కూడా. ఆ సంఘానికి బోధిస్తూ బోధిస్తూ అంటాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయ నేరడు. దేవుడు తలుపు తీస్తే, దేవుడు ఆహ్వానిస్తే, దేవుడు నిన్ను వెన్నుకుంటే, దేవుని మహిమేశ్వర్యము నీలో ఉంచితే, ఆ పరిశుద్ధత నీలో ఉంచితే పరిపక్వం చెందుతుంది. నీ దేవుణ్ణి అడుగుజాల్లో నడుస్తావు, దేవుని కొరకు బలమైన వాడిగా నిలబడతావు, దేవుని కొరకు స్థిరముగా జీవిస్తావు. ఈ ఫిలదెల్ఫియాలో ఈ విషయాలు బలముగా స్థిరముగా ఉండే విషయాలు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ సంఘముతో మాట్లాడుతూ, జయించు వాణిని నా దేవుని మందిరంలో ఒక స్తంభముగా చేసిదను. జయించేవాడు ఈ శోధన కాలములో కానీ, శ్రమల కాలములో కానీ, ఇబ్బంది కొలిమిలో కానీ, అవమాన జీవితములో కానీ, ఇంకా అనేక భష్టమైన విషయాలలో వాటిని దూరంగా దేవుని కొరకు బ్రతుకుతూ దూరంగా ఉంటే, వాటిని అంటకుండా ఉంటే, ఆయన దేవాలయంలో ఒక స్తంభంగా చెక్కుకుంటాడంట. ఆ దేవాలయంలో ఒక స్తంభంగా నిలువ పెడతాడట. ఎంత భాగ్యమో తెలుసా, ఎంత భాగ్యం అండి. ఓ నా ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చలని వేళల్లో దేవుడు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా వినాలి. మనం జాగ్రత్తగా ఉండాలి, ఓర్పు ఉండాలి, మనకు సహనం ఉండాలి. మనకి దేవుని ఎడల దేవుడు చేస్తాడు ఈ కార్యం, దేవుడు సిద్ధం చేస్తాడు, సఫలీకృతం చేస్తాడు. నిరీక్షణ, విశ్వాసం, ఆ ప్రేమ కౌగిలిలో ఒదిగిపోయే అనుభవం మనకు ఉండాలి, ప్రతి వ్యక్తికి ఉండాలి. దేవుడు నిర్మించిన ప్రతి మనిషి కూడా దేవునితో సహవాసం, రిలేషన్ ఉండాలి అండి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. మన స్థితిగతులన్నీ ఎరిగి ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తాము నేర్పిస్తాడు,
ఎక్కడ ఏం చేయాలో నేర్పిస్తాడు. మన జీవిత సరళి అంత దినచర్య అంత దేవుని ఆధీనములో మనం ప్రయాణం చేస్తాం. ఇక భయం ఏంటి చెప్పండి? ఆయనే సమస్తం. ఇక్కడ భూనివాసులకు శోధించుటకు, భూనివాసులను శోధించుటకు ఏంటంట శోధన వస్తుంది, కానీ నేనైతే మిమ్మల్ని కాపాడుతాను. నీ ఆంతర్యము వెరిగిన వాడను, నీ స్థితిగతులను వెరిగిన వాడను, నీ పరిస్థితులన్నీ నా సన్నిధిలో నేను చూస్తున్నాను గనుక నిన్ను శోధన కాలములో నిన్ను తప్పిస్తా, నిన్ను కాపాడుతా. నువ్వు భయపడక, నా సన్నిధిలో నువ్వు ఎట్లా ఉన్నావో నాకు తెలుసు. నీ జీవితము, నీ దినచర్య ఎలా గడుస్తుందో నాకు తెలుసు. ఇంకెందుకు చెప్పండి? ఏమన్నా రానివ్వండి, ఏమన్నా పోనివ్వండి, మనకెందుకు? మన దేవుడు నమ్మదగినవాడు, వాత్సల్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, జీవాత్మ సజీవుడు, మృతిని గెలిచి తిరిగి లేచినవాడు, మృత్యుంజయుడు, ఆ గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఆది సంభూతుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. భూపతులకు అధిపతి దేవుడు ఆయన, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. కనుక ప్రియ నేస్తమా, దేవుని సొత్తైన నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, మనము ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో దేవుని ప్రేమ కౌగిలిలో మనం ఒదుగుతూ ఉండాలి. నిత్యం నిత్యం సమయం అనుకోకుండా, ఆ సమయం అనుకోకుండా ఒదుగుతూ ఉండాలి. సమయం అనుకోకుండా, ఆ సమయం అనుకోకుండా ఒదుగుతూ ఉండాలి. కనుక మన స్థితిగతులన్నీ వెరిగినవాడు. 12వ వాక్యంలో చూసినట్లయితే, 12వ అధ్యాయం 12వ వాక్యంలో, జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి ఎలపలికి పోడు. దేవుడు సన్నిధిలో దేవుడు ఆహ్వానించుకొని ఆయన నిన్ను ఒక మందిరంలో నిర్మాణం చేసుకుంటే, ఒక స్తంభముగా ఆయన చెక్కుంటే నువ్వు ఎలపలికి వెళ్ళలేవిక. ఒకవేళ నువ్వు ఎలపలికి వెళ్ళాలని నీ అంతరంగము కానీ నీ సమస్త మీదన్నా నీ దురాత్మ స్థితిలోనికి ప్రయాణం చేయాలన్నా కానీ నో, దేవుడు అంగీకరించాడు. కదిలించడానికి కుదరదు. ఆయన ఆలయంలో ఒక స్తంభముగా నిన్ను చేసుకుంటే, నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతుంటే, నీ ఆత్మీయ ప్రయాణం కానీ ఆత్మీయ జీవితం కానీ ముడిపడి దేవునిలో ముడిపడి ఉంటే నిన్ను కదిలించలేరు ఎవరు. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం కలుగునుగా. కదిలించడానికి ఎవరికి వశం కాదు. శోధన నిన్ను దరి చేరదు, ఆపదల్ని దరి చేరవు, మరణంని దరి చేరదు. దేవుని ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. ఆయన ఆలయంలో ఒక స్తంభముగా చేసుకుంటాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి ఎలపలికి పోడు, మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. చూసారా ఎంత గొప్ప స్టేట్మెంటో, ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఇక్కడ చూసినట్లయితే మా ఇక్కడ లవోదికయ సంఘంతో కూడా చెప్తున్నాడు. 15వ వాక్యంలో 3వ అధ్యాయం 15వ వాక్యంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగైనను ఉండిన మేలు. చూసారా చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఇది నీకు తెలిసి తెలియని విషయాలు ఉంటాయి, అన్నీ తెలిసి కూడా నువ్వు పాపం చేస్తే అది లెక్కింపు లేకొస్తుంది. తెలిసి తెలియని పాపములను నేను క్షమిస్తాను అని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ తెలిసి ఏ పాపం చేసినా అది లెక్కింపు లేకి వస్తుంది. జయగీర్త అంటూ, నీవు ఎచ్చగానైనను చల్లగానైనను ఉండినా ఉండక నునివెచ్చగా ఉన్నావు, కనుక నేను నిన్ను నా నోట నుండి
ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చూసారా, దేవుడి నోట నుంచి అంట ఉమ్మి అంటే మన దృష్టిలో మకాన ఉమ్మేస్తే చాలా అవమానం, సిగ్గు, లజ్జకరమైనటువంటి విషయాలే. దేవుడే ఉమ్ము వేస్తానంటే నువ్వెక్కడ ఉంటావు భూలోకంలో? మనం జాగ్రత్త పడాలండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనుచున్నావు. దేవుని ఆలయంలో సమంగా ఇలాంటి వాళ్ళు నువ్వు చేర్చుకుంటాడా? దేవుడు దేవుని ఆ పరిశుద్ధుల గుంపులో చేర్చుకుంటాడా? దేవుని ఆ ధవల సింహాసనం మీదట నిలవబెడతాడా? పరలోక రాజ్యములో చేరతారా వీళ్ళు? అందుకే ఈ అవకాశము దేవుడు నీకు అవకాశం ఇంకా ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం సద్వినియోగం చేసుకోలేకపోతే అది స్వయంకృత అపరాధమే కానీ దేవునిది ఏమాత్రం కానే కాదు. దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు, ఎన్నో అవకాశాలు. ఇక్కడ మన 19వ వచనం చూసినట్లయితే, పడగ గంధం 3వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట చూడండి, నేను ప్రేమించిన వారందరిని గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఆసక్తి మనకు దేవుని యొక్కల భక్తితో పాటు ఆసక్తి ఉండాలి. భయము భక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. మనం ఆసక్తి లేకపోతే ఎక్కడికి వెళ్ళలేము, దేవుని పని చేయలేము, అంత దూరం మనం వెళ్ళలేమంటాం, లేకపోతే ఇంకో సాకులు చెప్తాం. ఆసక్తి అనేది ఉంటే ఎంత దూరమైన ప్రయాణం చేస్తాం. అది ఆసక్తి అనే మాట కలిగి మారు మనసు పొందుము. నీకు ఆసక్తి ఉంటే మారు మనసు పొందుతావు, లేకపోతే నిర్లక్ష్యం ఉంటే నువ్వు మారు మనసు పొందవు. దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు. వీరినందరినీ దేవుడు చాలా ఓర్పు సహనం కలిగి ఉండానంటున్నాడు. ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక అనే మాట వాడుతున్నాడు. భూనివాసుల మీదకి వచ్చే శోధన కాలములో ఇలా కలిగి ఉంటే నా కొరకు జీవించుచు నీవు సత్యమును అనుసరించి ఉంటే, సత్య స్వరూపినైన నన్ను కలిగి జీవించుతూ ఉంటే, నేను ఇదిగో నేను తలుపునొద్ద నుండి 20వ వాక్యం 3:20 పగిన గ్రంథం, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన వెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము. బా, భోజనం చేస్తాడంట కలిసి దేవుడు. ఇంత భాగ్యాన్ని మనము ఎలాగ చేజార్చుకుంటున్నాము అన్నది ప్రశ్న. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి అడుగుజాల్లో నడుస్తున్నామని చెప్పుకోవటం ఉన్నాం. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. క్రియలు, విశ్వాసము, ప్రేమ అవన్నీ కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనతో భోజనం చేస్తాడు. మన క్రియలను బట్టి, మన నిరీక్షను బట్టి, మన విశ్వాసం బట్టి, మన ప్రేమ వాత్సల్యం ఆయన ప్రేమలో ఒదిగిపోతే మనతో వచ్చి భోజనం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన సింహాసనం మీద మనం కూర్చుండబెడతాడు. ఆయన కూర్చున్న సింహాసనం మీద మనలను కూర్చుండబెడతాడు. ఇంకేంటి చెప్పండి? ఏ శోధన వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏది సంభవించినా నిన్ను సమృద్ధిలోనికి తీసుకెళ్ళిపోయి నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా. నువ్వు చేయవలసిన పని ఒక్కటే, నా యందు భయభక్తులు కలిగి జీవించు. భయము భక్తితో జీవించు. ఎవరైనా నిన్ను హింసించవచ్చు, అయినను నన్ను ఆనుకో. నిన్ను శోధించవచ్చు, నన్ను ఆనుకో. దేవుడండి ఆయన, వాత్సల్య కలిగే దేవుడు. కనుక ప్రియదేవుని బిళ్ళారా, ఇక్కడ 21వ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, 3వ అధ్యాయము 3:21లో, నేను జయించి
నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిచ్చెదను కూర్చుండ నిచ్చెదను ఎంత స్టేట్మెంట్ అండి ప్రభు ఎంత గొప్పవాడండి అందుకే మనకు ఒక్కోసారి మనం తీసుకుపోయి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు ఇక్కడ ఘనత ఇస్తున్నాడు భూలోకములనే మహిమేశ్వరంతో నింపుతున్నాడు మన ముఖము పరిశుద్ధాత్మతో ప్రజ్వలింపబడుతుంది వెలుగు తేజస్సులో మనము తేజరిల్లుతున్నాం కనుక ప్రియనేస్తమ మూలవ వాక్యం చదువుతాను చూడండి పడన గంధ 3వ అధ్యాయము 10వ వాక్యం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను ఈరోజు వాగ్దానము ప్రభు మనకి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడు భూనివాసులతో మనకు పని లేదు అందరితో మనం దేవుని బిడ్డలం గనుక దేవుని బిడ్డల సహవాసం చేద్దాం దేవునితో ప్రయాణం చేద్దాం మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం మన అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం మన ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేద్దాం అధిక మన ప్రైమ్ మినిస్టర్ కొరకు ప్రార్థన చేద్దాం డాక్టర్ల కొరకు ప్రార్థన చేద్దాం ఇవన్నీ మన గోల్గా పెట్టుకొని మన కుటుంబం కొరకే కాదు మన ఇరుకు పొరుగు వారి కొరకు మన ప్రజల కోసం మన సమాజం సంఘాల కోసం అన్నిటి కోసం ప్రార్థన చేద్దాం ఆ ప్రార్థన జీవితం కలిగి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్న అందరిని ప్రేమించే గుణం మనకు వస్తుంది దేవుని ప్రేమాతిశయము ఆ గుణాతిశయము మనల ప్రజలింపబడుతుంది అట్టి కృప అట్టి మహిమేశ్వరము మనకు దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం తల్లు వంచండి కనులు మూయండి ప్రార్థన మహాగణుడవైన తండ్రి మీకే స్తుతి స్తోత్రములు మీరు మాట్లాడిన వాక్కులకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి ప్రతి హృదయం తాకండి ప్రతి హృదయం ప్రజ్వలింపబడతానికి కృప అనుగ్రహించండి ఈ లోకములో ఎలా ప్రయాణం చేస్తే నీ జీవగంధములు మా పేర్లు లిఖించబడతాయి అని నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి నిజమే తండ్రి మాతో భోజనం చేస్తారు మీరు నాయన మీ సింహాసనం మీద కూర్చుండబెడతారు నాయన ఈ లోకమునికి వచ్చే శ్రమల నుంచి మమ్మల్ని తప్పిస్తారు మమ్మల్ని కాపాడుతారు సంరక్షణ చేస్తారు బ్లెస్ చేస్తారు ఆశీర్వదిస్తారు ఈ విషయాలన్నీ నాయన నీ బిడ్డల హృదయాలలో కుమ్మరింప చేయమని ఇనుచున్న నీ బిడ్డల హృదయాలు తెరిచి వారి కుటుంబాలు వారి బిడ్డలు క్షేమంగా ఉండటానికి వారు కూడా ప్రార్థన చేయడానికి కృప అనుగ్రహించమని ఇది నా ఆశీర్వాదంతో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు అండి మీ అందరికీ వందనాలు